బంజారా హిల్స్ లో ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు మేడం చెప్పండి ఎట్లా ఉంది రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి చాలా బాగుంది మీకు తెలుసు ఉండాలి ఇప్పటికి చాలా దగ్గరలో ఓట్లు పోలింగ్ స్టార్ట్ అయినట్టుంది ఎక్కడ చూసినా పింక్ వేవ్ ఉంది రాష్ట్రమంతా డెఫినెట్ గా ఇవాల ఓటేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతతోని ఆలోచించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అలాగే కొనసాగించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఉండాలనేటటువంటి ఒక ప్రేమతో మా కోటి వేయబోతా ఉన్నారని మేము సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటి మార్పు మార్పు అని ప్రచారం చేస్తుంది ఆ విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీలో మార్పు రావాలి మొదలు ఎందుకంటే మొదలు మల్లికార్జున్ ఖర్గే గారిని ఎక్కువ మాట్లాడనిచ్చి వాళ్ళ ప్రెసిడెంట్ గారిని గాంధీ పరివార తక్కువ మాట్లాడితే బాగుంటుంది గ్యారెంటీలు గాంధీ పరివార ఇస్తారు క్షమాపణలేమో చిదంబరం వచ్చి చెప్తాడు సో తెలంగాణ ప్రజలు ఈ ఒక ఏదైతే ఫేక్ ప్రామిసెస్ కాంగ్రెస్ చేస్తా ఉందో దాన్ని గుర్తించారు సో ముందు కాంగ్రెస్ పార్టీలో మార్పు రావాలి అబద్ధం చెప్పడం ఆపాలి కర్ణాటకలో అబద్ధాలు ఆడి గెలిచేటటువంటి ప్రయత్నం చేశారు కర్ణాటకలో జాబ్స్ ఇస్తాం 100 రోజుల్లో అని చెప్పారు ఇంతవరకు కనీసం నోటిఫికేషన్ ప్రక్రియ కూడా మొదలుపెట్టలేదు ఇక్కడ 10 ఏళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంటున్న ఎక్కువ జాబ్స్ మనం మన రాష్ట్రంలో ఇస్తే ప్రజలకేదో అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి గెలవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది సో ఇప్పటికన్నా మార్పు కాంగ్రెస్ పార్టీ లోపట రావాలి ఇప్పటికన్నా ప్రజలకు నిజం చెప్పడం వాళ్ళు నేర్చుకోవాలి బీసీ నిదానంతో ఈ ఎన్నికల్లో ముందుకెళ్లారు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఉంది బీసీల పట్ల బీసీలు ఎట్లా ఉన్నారు బీసీలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారండి బీసీలకు కానీ బీసీల విద్య కోసం ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యలు ఎప్పుడు ఎవరు కూడా ఏ ప్రభుత్వం చేపట్టలేదు ఉదాహరణకు మా నిజామాబాద్ జిల్లాలో ఇంత గొప్ప అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ళు పరిపాలన చేస్తే ఒక్క బీసీ హాస్టల్ పెట్టారు మేము వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో 22 బీసీ హాస్టల్ పెట్టామండి ఇప్పుడు మా నిజామాబాద్ జిల్లాలో 23 బీసీ హాస్టల్స్ ఉన్నాయి సో బీసీలకు అందరికీ కూడా తెలుసు ఎవరు ఎంత మనీ స్పెండ్ చేశారని ఈ సంవత్సరం మా బడ్జెట్ 7500 కోట్లు ఓన్లీ బీసీ కోసం బీసీస్ కోసం సో ఇవన్నీ కూడా వాళ్ళ హృదయాల్లో ఉన్నాయి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి బీసీ సోదరులందరూ కూడా మద్దతు ఇస్తారని నేను ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం ఎట్లా ఉండబోతుంది మీరు అంచనాకు వస్తున్నారు మీ పార్టీ ఈసారి పెరుగుతుందని అనిపిస్తుందండి ఎందుకంటే బాగా అవేర్నెస్ వచ్చింది యంగ్స్టర్స్లో కూడా బాగా అవేర్నెస్ వచ్చింది మహిళలలో మరి ముఖ్యంగా మహిళలు మా భాగస్వామ్యం ఉండాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మహిళలు వచ్చి పెద్ద ఎత్తున మీటింగ్స్ అటెండ్ అవ్వడం దాంతోపాటు వారు ఈ మొత్తం ఓటింగ్లో పాల్గొంటామని మరీ చెప్పడం జరిగింది సో నేను మా ఆడబిడ్డలందరినీ కూడా కోరుతా ఉన్నాను మనం ఓటు వేసుకోవాలి మన హక్కును వినియోగించుకోవాలి మీరు ఎన్నుకుంటేనే మంచి వాళ్ళు వస్తారు మీరు ఇంట్లో ఉంటే మంచి వాళ్ళు రారు సో కాబట్టి బయటకు వచ్చి అందరు కూడా ఓటేయాలి మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి యువతి యువకులు పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి మా ఆడబిడ్డలు నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను బయటకు వచ్చి ఓటేయండి పోలింగ్ శాతాన్ని పెంచండి థ్యాంక్ యూ మేడం ఇది మొత్తానికి పోలింగ్ శాతం గతంతో పోలిస్తే ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా కవిత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆ పెరిగే పోలింగ్ శాతం తమకే అనుకూలంగా ఉంటుంది గత 2 టర్ములో మేము చేసినటువంటి అభివృద్ధి మమ్మల్ని మరోసారి గెలిపించబోతుంది ప్రజలంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి అందరూ కూడా బయటికి రావాలంటూ చెప్తున్నారు మహిళలు ఎక్కువ మంది బీఆర్ఎస్ వైపు ఉన్నారన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు చూడాలి సాయంత్రం వరకు పోలింగ్ శాతం పెరిగితే తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ సంతోష్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్